ప్రభుత్వ కార్యాలయమైనటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్ లో టిఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో మా నాయకులు సురేందర్ రెడ్డి అన్న గారి మీద, ఎన్పి వెంకటేష్ అన్న గారి మీద, వినోద్ అన్న గారి మీద వాళ్ళ వల్ల విమర్శలు గుప్పించడం జరిగింది. విమర్శలు ఎందుకు వచ్చినాయి, మా నాయకులు ఏం చేసిండ్రు, మీరు చేసిన తప్పులని అక్రమ కేసులని మొన్న పాట యాప్స్ లో ప్రెస్ మీట్ పెట్టి సురేందర్ అన్న గారు ఒక సెల్ ఓపెన్ చేసి బాధితులకు న్యాయం చేసేటట్లా మేము వాళ్ళ వినతులు స్వీకరించి తగిన వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో మా మిత్రులు మండల టిఆర్ఎస్ నాయకులు, నీవు ఈ మండలుడో కాదు, ఈ మామనారుడో కాదు అని మాట్లాడుతున్నారు. నేను టిఆర్ఎస్ నాయకులకు ఒక సవాల్ చెప్తున్నా, మీరు మా నాయకుడు అయినటువంటి ఎంఎస్ఆర్ గారు బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాము, బండమీనపల్లికి రండి, మరి మామనార్ భగీరథ కాలనీ ఇల్లు ఉంది, ఇంతకుముందు జడ్పీటీసీగా నాయకత్వం వహించిన ఈ హన్వాడ మండలంలో ఆయన 5 ఏళ్ళు అందరికీ సేవ చేయడం జరిగింది. మీ నాయకుడైన మీ లీడర్ మాజీ మినిస్టర్ రాకముందు సురేందర్ అన్న గారు హన్వాడలో ప్రతి ఒక్క ఊరికి ఇంతో ఆయనకు తోచిన సాయం, రాజకీయ నాయకుడు రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునే మానవత దృక్పథంతో కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని సేవ కార్యక్రమాలు చేసిండు, అవి ఇప్పటి కళ్ళకు కట్టేట మీరు చూపిస్తాం. మీరు కేసీఆర్ గారి పథకంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనటం మీ కళ్ళు ఉన్నా లేవో మరి అద్దాలు ఇప్పిస్తాం, పోయి చెక్ చేసుకుందాం రావాలని నేను కోరుతున్నా. మరి ఇంకో నాయకుడు మాట్లాడాడు, జమ్లే గారు మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయమే మాట్లాడాలి. ఎంపీపీ గారి ఛాంబర్లో కూర్చొని ఒక అధికారికంగా ఉన్న అధికారికి ఎంపీపీ గారికి ఏముంటుందంటే ఎంపీపీ గారు ఎంపీడీఓ గారిని కానీ ప్రభుత్వ అధికారిని పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి వచ్చి ఏమన్నా అధికార ప్రజల గురించి మాట్లాడే రైట్స్ ఉంటాయి, కానీ అది ఎంపీపీ కార్యాలయమా లేకుంటేనంటే టిఆర్ఎస్ పార్టీ అడ్డనా అని నేను పత్రికా విలేకరుల సమావేశం ప్రశ్నిస్తున్నాను. మిత్రుడు అయినటువంటి శేఖర్ అన్న కానీ మరి రమణారెడ్డి గారు కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి పాత వీడియోలు ఉన్నాయి, మరి నిన్న మాట్లాడినాం, ఈరోజు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మతి భ్రమించింది అంటారు, వాళ్ళకు మతి భ్రమించింది. సురేందర్ అన్న గారు ఆనాడు ఎమ్మెల్యేగా కొత్తగా పోటీ చేయాలనుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే ముందే సురేందర్ అన్న గారు హన్వాడ మండలంలో తిరిగి రాజకీయంగా యువతను మేల్కొల్పాలే, మండలాన్ని అభివృద్ధి దిశగా పయనం చేయాలి అనే ఆలోచన ఆయన మైండ్లో పెట్టుకొని హన్వాడని ఎంతో ఫస్ట్ హన్వాడకు వచ్చి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. దూరమూడైన మామనార్ బిడ్డ అనుకొని హన్వాడ మండల ప్రజలు ఆదరించి ప్రేమగా చూసుకునే ఎంఎస్ఆర్ని ఇవాళ ఏం మాట్లాడుతున్నారో వీళ్ళంటే మన నాగర్ కర్నూలు డిస్టిక్ అంటని అంటున్నారు. నాగర్ కర్నూలు డిస్టిక్ అని నీకు ఎవరు చెప్పిండ్రు, మీ నాయకుడు డేటా తీసుకొద్దాం, మా నాయకుడు డేటా తీసుకొస్తాం, మీరు రండి ఫస్ట్ ఏడవ హన్వాడ చెరువు కట్ట మీద కూర్చుందాం, ఎవరు తప్పు మాట్లాడతారో ఆ చెర్ల వాడు రావాలి, అక్కడనే ఉండాలి, ఆడ మాట్లాడుకుందాం. మీరు ఆ సవాల్కు సిద్ధమైతే ఈ సవాల్ నేను విసురుతున్నాను ఇక్కడికి నుంచి. అదేవిధంగా రమణారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఎలక్షన్లో కూడా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడడం జరిగింది. రమణారెడ్డి గారికి నేను ఒక సూచన చేస్తున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ల ముందరనో ప్రజల ముందరనో కాదు, రండి పార్టీ ఆఫీస్ కాడ కూర్చుందామా లేకుంటే హన్వాడ నడగొడ్డునో కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అరే తురే అని ఏకవచనం మాటలు మాట్లాడినారు, కానీ మా నాయకుడు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బిడ్డ నేను మండల కూడా లేకుండా చేస్తాం. నువ్వు రాజకీయంగా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, కానీ ఎవరిని ఏకవచనంగా మాట్లాడడం ఇది సబబు కాదు, దయచేసి మీరు గమనించాలి. ఎన్పి వెంకటేష్ అన్న కూడా మొన్న ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్లో మామనార్ల మా పార్టీ కార్యాలయంలో అంటే శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి ఆగిపోలేదు, అరాచకం ఆగిపోయిందని చెప్పిండు, కానీ మీరు ఏదో అభివృద్ధి ఆగిపోయింది, ఏంది మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. హన్వాడ మండలంలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినారా అండి మాట్లాడదాం, ఉద్యోగాలు వచ్చినవే లేకుంటే భూములు ఎంతమందికి ఇచ్చినావు, ఇండ్లు ఎంతమందికి ఇచ్చినావు, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో రండి. మీరు హన్వాడకు వస్తే ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు భూములు గుంజుకోవడం అని చెప్పి తగిన గుణపాఠం చెప్పి హన్వాడలో మీరు ఓట్ బ్యాంకును ఎంత చేసినా కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేకపోయినారు, మా కాంగ్రెస్కే లీడ్ ఇచ్చింది. అంటే అభివృద్ధి కాంగ్రెస్ చేస్తామని భావించి ప్రజలు భావించుకున్నారు, కానీ మీరేమో మేము అభివృద్ధి చేస్తాం, మా అభివృద్ధి ఆగిపోయింది, మీ అభివృద్ధి పేరుతోటి మా స్థానికంగా ఉన్న లీడర్ని స్థానిక పంచాయతీ ఎవరండి, ఏమైనా పాకిస్తాన్ వల్ల మన జిల్లావాసి మన జిల్లాలో పుట్టిన బిడ్డ హన్వాడకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాడు ఎంఎస్ఆర్, కానీ మీరేమో వ్యక్తిగతంగా తీసుకొని ఇది కాదే కాదు నువ్వుడికి రానే రాకు, నువ్వెవరు రాకుండడానికి మీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కంటే ముందు ఆయన జడ్పీటీసీ గెలిచిండు,
ఆయన పెట్టిన భిక్షంట మేం శ్రీనివాస్ గౌడ్ గారు మా సురేంద్రన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు అమ్మ మా మాజీ జెడ్పీస్ అమ్మ నారాయణమ్మ గారి దగ్గరికి వచ్చి గదవట్టి అడుకోవడం జరిగిందండి ఏమని అమ్మ నిన్ను పెద్ద కొడుకుని సురేందర్ని నా సొంత తమ్ములాగా చూసుకుంటా అన్నాడు పెద్ద కొడుకు ఎవరైనా తమ్ము నిలబడతాడా ఇంటికి పెద్దోడై కుటుంబానికి నీడలేక ఉండాలి కానీ ఇంట్లో ఉన్న తమ్ము నిలబడుతున్నాడు ఇంకా ఆయన అన్న మామనారికి సొంత ఆయన మామనారులో పుట్టిన బిడ్డ అందరు మామనారులో పుట్టినోళ్ళే అందరు మామనారులో తిన్న అందరు అనవాడ ఉండటోళ్ళమే కానీ మీరు ఒక్కరినే టార్గెట్ చేస్తూ హన్వాడ మండలానికి ఉన్న మనమంతా ప్రేమగా కలిసిపోయే లీడర్లం కాబట్టి మీరు దయచేసి గమనించాలి మరొకసారి నేను హెచ్చరిస్తున్నా మీరు ఇలాంటి చిల్లర బొల్లర మాటలు మానుకొని ఎంపీడో గారు కూడా ఇంతకుముందు మేము ఫోన్ చేయడం జరిగింది ఆ మీ సార్ మీద పార్టీ ఆఫీసా లేకుండా అంటే ఎంపీడో కార్యాలయం అడితే నేను దాని మీద చర్య తీసుకుంటానని చెప్పిండు చర్య తీసుకుంటే తీసుకోవడం మేమంతం మేమందరం కలిసి ఈ పార్టీ కార్యక్రమాలను ఎంపీడో కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినందుకు మేము కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా కాంపేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా మీ నాయకుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టు ఎవరినో కొట్టు ఎవరినో తిట్టు అని చెప్తే మీరు దయచేసి ఇట్లాంటి దుచ్చర్యలకు పాల్పడితే మన దగ్గర ఉన్న స్నేహ సంబంధాలు విడిపోయి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు గమనించాలి మీరు అందరితో కలుపుకోమండి మేము కలుపుకో మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు మీరు పార్టీలకు ఖచ్చితంగా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం అందరం కలిసి పనిచేసుకుందాం కలిసి పనిచేయాలని చెప్పిండు కానీ మేము ఏదో ఎమ్మెల్యే గారు మంచి చెప్పిండు ఎమ్మెల్యే గారికి తెలుసు మీరు ఎవరంటే ఏంది అనేది మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతారు మీ నాయకుడు చెప్తే ప్రెస్ మీట్లో అడగోలుగా ఏదంటే ఏదో మాట్లాడతారు మా నాయకులు అట్లా చెప్పలే మీరు ప్రెస్ మీట్లో కూడా పద్ధతిగా మీకు నచ్చింది మాట్లాడుకోమని మాకు స్వేచ్ఛ ఉంది కానీ మీరు మాత్రం ఇంకోటి చెప్తే ప్రెస్ మీట్ పెడతారు ఇంకోటి చెప్తే మూసుకొని కూర్చుంటారు ఇది సంస్కృతి ఇట్లనే మనం ఏదో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు వద్దు మామనార్ల ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ఎంపీ వెంకటేశ్వర దృష్టి కానీ సురేంద్ర అన్న దృష్టి కానీ అందరు ప్రేమాభిమానాలతో హాయిగా బతకాలనే వాళ్ళ నిర్ణయం కానీ మీరేమో ఇదేదో మేము చేస్తాం ఇక మీ నీ రానియం నువ్వెవరు రానియకుండానికి ఇదేమో నీ అడ్డనా హన్వాడ అంటే అందరికీ ప్రేమగా చూసుకునేటోళ్ళు పలాని పక్క ఊరోడు వచ్చినా కూడా మంచిగా ప్రేమతో పెట్టి పంపించేటోళ్ళు దయచేసి నేను ఈరోజుతో చెప్తున్నా మా టీఆర్ఎస్ నాయకులకు మండల మిత్రులకు మీరు ఇలాంటి దుచ్చర్యలకు ఎవరినో చూసుకొని మీ ఆటలు సాగవు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలకు ఆరు గ్యారంటీలు ఎట్లా నెరవేర్చాలి ఏం చేయాలి మా ముఖ్యమంత్రి గారు మా మామనార్ జిల్లా వాసి కాబట్టి వీళ్ళకు కూడా పార్టీలో ఉన్న వాళ్ళకు పార్టీలో అతీతంగా అభివృద్ధి చేయాలని ఉంది కానీ ఎవరి మీద ఒక్కరినో టార్గెట్ చేసి మాట్లాడేది సంస్కృతి కరెక్ట్ కాదు ఆరు గ్యారంటీలు మీద అందరికీ ఆ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి డాటా ఎంటర్ చేస్తుంటారు అయిపోయిన నింబడే మళ్ళీ ఇంటికే ఈ ఊర్లలోకి వచ్చి ఇంట్లోకి వచ్చి సర్వేలు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం జరుగుతుందని తెలుసుకుంటూ ఈనాడు అందరికి వచ్చి అందరు హాయిగా ఉండమని మా ఎమ్మెల్యే నినాదం ఏంటంటే అందరు హాయిగా ఉండాలి ఎవరు పనులు చేసుకోవాలని చెప్పిండు కానీ ఇట్లా మధ్య ఇట్లా వర్గాలు విభజించి కొట్లాడమని చెప్పలేదు మీ ఎమ్మెల్యే గారేమని చెప్పింటే మీ మాజీ మంత్రి గారేమని చెప్పింటే దయచేసి వెనక్కి తీసుకొని మీరు అందరితో కలిసిపోయేటట్టు ఉండండి మేము కలుపుకొని పోయే గుణం మాది మాకు కలుపుకునేంత మాది కాంగ్రెస్ పార్టీ విశాలమైన సముద్రం లాంటి పార్టీ మాది దాంట్లో ఎవరు వచ్చినా మేము అందరికీ హాయిగా కూర్చోబెడతాం మర్యాద ఇచ్చి భోజనం చేపించి కూర్చోబెడతాం కానీ మీరు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి ఆయన ఎవరు ఈయనెవరు అని మాట్లాడితే ఇంకొకసారి చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులకు హన్వాడ మండలాలకు మళ్ళా మా నాయకుల జోలికి వచ్చి కానీ మీరు నోరు తెరిచి అదుపులో లేకుండా మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ అన్నలకు తమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేసడమో మరి జనాలు అంతా తీర్పు ఇయ్యంగా కూడా వాళ్లకు ఇంకా ఓర్వలేకపోతున్నారా ఏం చేస్తున్నారని 10 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇస్తే కూడా ఆ అవకాశాన్ని నెరవేర్చలేరని జనాలు తీర్పు ఇచ్చినాక కూడా దాన్ని ఇంకా కులిపోయినట్లు ఎవరినంటే ఎవరిని ఎట్లా అంటే ఎట్లా అడ్డదోలిగా మాట్లాడడం ఇది సహించదు మంచి పద్ధతి కాదు వాళ్ళు కూడా మా పార్టీనే ఉన్నోళ్ళు వాళ్ళు కూడా అదే ధృవించిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళే కదా అప్పుడు ఎవరని ఓట్లేసి జర్పిటీసీగా గుర్తించుకున్నారో మరి వాళ్ళకే ఆ తెలివి ఉండి మాట్లాడగాలి అని మమ్మల్ని అడిగితే మేము ఏం సంబంధం ఎక్కడ ఉండాలని ఫస్ట్ ఎవరు గుర్తించారు ఎవరు తెచ్చారు ఎవరు నిలబెట్టారని వాళ్ళకే అది ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే ఇస్తున్నాం కనుక వాళ్ళే మరి ఎందుకు నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు మా పార్టీలకు వస్తేనేమో చెడ్డోళ్ళు వాళ్ళ పార్టీలు ఉంటేనేమో మంచోళ్ళు అనేది వాళ్ళకు తెలియదా అది మరి ఎవరికి తెలుసు అనేది మాకు కూడా ఏం తెలియదు వాళ్ళకే తెలుసు ఎట్లకెళ్ళి తెచ్చిండ్రు మరి ఏం చేసిండ్రు అనేది అప్పుడు వాళ్ళ పార్టీలు ఉంటే బుద్ధిమంతులు ఉంటారు మా పార్టీలకు వస్తేనే మంచి వాళ్ళు కాదా అనేది వాళ్ళు మాట్లాడే
మాటలకు మేము తైనే జవాబు చెప్తాం కానీ ఇంకా అంత మా మండలే మామే అన్నదమ్ములలాగా కలిసి ఉండటలము మంచి పద్ధతిగా మాట్లాడాలి మంచిగా గౌరవించాలి మాకు మా ప్రభుత్వానికి మాకు అంత గుర్తించి జనాలు వాళ్ళని చూసి మమ్మల్ని చూడాలి మాకు టైం ఇవ్వాలి 2 ఇయర్స్ వరకు వాళ్ళు నోరెత్తి మాట్లాడకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి మేము కూడా మంచిగా గౌరవిస్తాం అన్నలాగా ఎందుకంటే ప్రభుత్వం అంతా దివాలు చేసిన ప్రభుత్వాన్ని మేము మా ప్రభుత్వం మా పిసిసి రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని ఆర్ గ్యారెంటీలు కానీ మేము ఇచ్చిన మంచి పథకాలన్నీ అమలు చేసే వరకు లోక్యం బట్టి 100 రోజులు అన్న 35 రోజులు కాకముందే మొత్తుకుంటే అది పిచ్చి కుక్క ఇట్లా కరిచి మొత్తుకున్నట్లు అవుతుంది మా బాధ ఎందుకంటే ఆ పిచ్చి కుక్కలు కరిచిన వాళ్ళు వచ్చి రోడ్ పడుతు పోతే మురుగుతుంటే మరి వాళ్ళకు జనాలు కూడా వీళ్ళు పిచ్చోళ్ళు అనుకొని పూర్వ ఎవరు నమ్మకుండా అవుతారు వచ్చే ఎలక్షన్లో అసలు దగ్గర కూడా నమ్మనియరు అనేది వాళ్ళు గుర్తించుకోవాలి అది చూసి ఇక్కడ మా మాజీ జర్పిటీసీ గారి కుమారుని ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పరిచయం ఎందుకు వచ్చాడు అడ్డా అనేది అది ఎక్కడ అనేది ఎవరు గుర్తిస్తారు అంటే పార్టీ గుర్తిస్తుంది ఎవరు గుర్తిస్తారు అనేది పార్టీ గుర్తించింది ఆ రోజు వాళ్ళ పార్టీ గుర్తించినప్పుడు వాళ్ళకంటే ఈరోజు మా పార్టీ గుర్తిస్తే మా లీడర్ అవుతాడు ఆ పార్టీ గుర్తించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని కాదు మా అభిప్రాయం మా పార్టీ ఉన్న వ్యక్తులని ఇక్కడ మేము మండలాధ్యక్షుడిగా ఇక్కడ మా టీం ఉంది మా అధికారులని కానీ మా ఎన్నిక ఉండే టీమును కానీ మాకు ఇచ్చిన మద్దతు ఇచ్చిన లీడర్ని కానీ మీరు అడ్డదులుగా మాట్లాడితే మేము కూడా అడ్డదులుగా మాట్లాడాలి మీరు ఎంత తెగించి మాట్లాడితే మేము అంతకంటే రెండింతల మాది మేము కరువుల 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి బెదిరించి చూసినారు కానీ మేము అధికారం లేకుండా కూడా మేము బెదిరించి చూసినాం ఆ మాటలకు వస్తే మేము చాలా బెదిరిస్తాము చాలా దౌర్జన్యాలు కూడా కానీ అవి మాకు వద్దు మంచి పద్ధతిగా సిస్టమ్ పాటించాలి మాకు గౌరవించి జనాలు తీర్పిచ్చిన ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు మా పెద్ద లీడర్ని ఇప్పుడు వినోదాలను కానీ ఎంపీ వెంకటేష్ అన్న సురేందర్ రెడ్డి అన్నను కానీ ఇంకొకసారి మీరు ఎక్కడ ఏంది అని అడగడానికి కాదు మీకేమైనా పని కావాలంటే ఇట్లా అయితే లేదు మా పని అని చెప్పాలి కానీ ఇక్కడి నుంచి వచ్చినారు